Hi friends, welcome back to Karthik Icon YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ హనుమాన్ దీక్ష పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో లెట్స్ వాచ్. సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేయబోతున్నాం. అంటే చాలా మందికి మాలధారణ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అది తెలుసుకోవడానికే ఈ వీడియో మా ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. సో చూద్దాం, అన్ని డౌట్లు కనుక్కొని ఒకవేళ కొత్త వాళ్ళు వేస్తుంటే ఎలాంటి టిప్స్ కావాలో అవి దొరుకుతాయి, ప్లస్ మళ్ళీ తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఎలా చేయాలో పూజ. సో అందుకనే గురుస్వామిని అడిగి అన్నీ తెలుసుకుందాం. స్వామి మీ పేరు? నా పేరు లక్ష్మణ్ స్వామి. అలియాబాద్. అలియాబాద్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మాల? ఇప్పుడు దగ్గర 20-21 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. 1999 అప్పటి నుంచి చేస్తున్నాం స్వామి. సో చాలా పెద్ద గురుస్వామి. సో మ్యాక్సిమం ఇంత ఎక్స్పీరియన్స్ అంటే చాలా తెలిసి ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక స్వామి ఏమేమి చేయాలో అవన్నీ చెప్పగలుగుతారు? చెప్తాం స్వామి. సో ఫ్రెండ్స్ మార్నింగ్ మన పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు స్వామి చెప్తాడు, జాగ్రత్త వినండి. పొద్దున్న మనము స్నానం చేసుకొని ఎక్కడైతే కలశాలు పెట్టుకున్నామో అక్కడ వెళ్ళి మనము స్వామివారికి అక్షంతలు, గంధము, కుంకుమ సమర్పించుకొని ఆ తర్వాత వచ్చి కూసుకొని కూసున్న తర్వాత ఇప్పుడైతే ఏదైతే మంత్రం చెప్పినామో మన గురుస్వామి చెప్తారా మంత్రాలు చేసుకోవాలి. ఫస్ట్ జపం చేసుకోవాలి, ఆ తర్వాత అష్టోత్తరం చేసుకోవాలి, ఆ తర్వాత చాలీస పారాయణం ఉంటుంది, దండకం ఉంటుంది. మొత్తం చాలీస బుక్ అయితే మన దగ్గర ఇస్తారు. అందులో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మనం పొద్దున సాయంత్రం పాటించాలి, చదువుకోవాలి. ఆ బుక్ స్వామి దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్లో ఉన్నాయని ప్రతిరోజు ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చుంటామో మనం పూజా విధానంలో అన్నీ చెప్పేసేయాలి, అన్నీ చదువుకోవాలి. ఎవరికి ఆలయ చేసుకునే పూజా విధానం అన్నట్టు. మరి వేరే వాళ్ళు అంటే స్వామి వాళ్ళు మంత్రం చదివారు, మనం ఓన్గా మనం ఆ బుక్ తీసుకొని చదువుకోవాలి. అవును. ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తాము. ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తారు మా మినిమం 21-41 108 ఫస్ట్ అయితే 108 అంటారు. ఎక్కువ చాలా మంది టైం ఉండదు, అదే ఇప్పుడు సమయం ఉండదు కాబట్టి, జాబ్ పోయేట వాళ్ళకి ఉండదు కాబట్టి 41 అయితే ఖచ్చితంగా చేయాలి. 21-41 లేదంటే 108 ఈ మూడు ఏవైనా చేసుకోవచ్చు. కానీ ప్రదక్షిణాలు లెవెల్ అనేది నా సెంట్రల్ చేస్తే మంచిగా ఉంటుంది. స్వామాలు వేసిన ప్రతి ఒక్కరు 21 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 11 కూడా చెప్పాను కదా స్వామి, ఇప్పుడు కొందరికి హెల్త్ బాగా ఉండదు, ఏదో హెల్త్ పరంగా చాలా మందికి ఉండదు, అలాంటి స్వాములకు 11 చేసుకోవచ్చు అట్లా. ఆ తర్వాత ఏం చేస్తారు? తిరిగిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ ఉంటుంది. ఆత్మ ప్రదక్షిణ తర్వాత సాక్షా నమస్కారం ఉంటుంది. అంటే 5 సాక్షా నమస్కారం చేయాలి కింద పడుకొని. ఇట్లా కింద పడుకొని సాక్షా నమస్కారం చేయాలి. అది ఈ నమస్కారం శాస్త్రాస్త నమస్కారం 5 తర్వాత కంప్లీట్ చేసినాక ఇంకేం చేస్తారు సార్? గుంజలు తీస్తాం సార్, ఒక 5 గుంజలు ఉంటాయి, 5 సాష్టా నమస్కారాలు ఉంటాయి, 5 ఆత్మ ప్రదక్షిణ మంత్రాలు ఉంటాయి. ఓకే, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఉంటుంది. హారతి అందరు ఒకసారి వస్తారు. అవును, చూసారు. అందరు ఒకసారి ఇస్తారు. ఒక గురుస్వామి అనేది గుల్లవి హారతి ఇస్తాడు. ప్రతి ఒక్కరు హనుమతి హారతి పాట అందరు పడతారు సార్. ఆ తర్వాత ఏం చేసేసాం అంటే ఇదంతా సూర్యోదయం లోపల 5:30 లోపల ఇప్పుడు మేము 3:30 లేస్తాం స్వామి. 3:30 అంటే గంట సేపు ఈ కాలకృత్యాలు కానీ బట్టలు ఉతుక్కోవడం కానీ స్నానాలు ఇవన్నీ చేసేసరికి గంట అవుతుంది స్వామి. గంట అంటే ఎంత అవుతుంది? 3:30 అంటే 4:30, ఇంకో గంట సేపు పూజ కంప్లీట్ అవుతుంది. సో సూర్యోదయం రాకముందుకే పూజ కంప్లీట్ చేసాం. అలాగే సేమ్ ఇప్పుడు ఎట్లాగా ఉందో సాయంకాలం పూజ కూడా సూర్యాస్తమయం తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అంటే సేమ్ ఈవినింగ్ కూడా అదే చేస్తారు అన్నమాట, సేమ్ అదే నమస్కారాలు, 41 రౌండ్స్ తిరగడము. సో దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యాహ్నం భిక్ష పెడతారు కదా? మధ్యాహ్నం భిక్ష ఉంటుంది స్వామి, ఒకటే పూట భోజనం చేస్తాము. ఏమున్నా ఇప్పుడు పొద్దున మాత్రం పడిగడుపున్నాను దీక్ష అంటాం కదా, మార్నింగ్ ఏం తినాం స్వామి, దీక్ష అంటేనే అది. ఆ తర్వాత మధ్యాహ్నం భిక్ష ఉంటుంది. అందులో ఇక మనం వండుకున్న భిక్ష ఏదైతుందో అది మధ్యాహ్నం తింటాం స్వామి. స్వాములందరూ ఒకటే టైంలో స్వామివారికి
నైవేద్యం సమర్పించుకొని అదే భిక్ష అందరం తింటాం. అది స్వాములందరూ ఒకటే టైంలో కూర్చుని ఒకటే టైంలో తీసుకుంటాం స్వామి. లాస్ట్ 2:30 వరకే కంప్లీట్ దాని కూడా అన్నం కూడా ప్రేయర్ ప్రేయర్ ఉంటుంది స్వామి. దాని కూడా ఒక మంత్రం ఉంటుంది, శాంతి మంత్రం అనేది ఉంటుంది. అది గురుస్వాములు చెప్తుంటారు చేస్తుంటారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవాహవే తేజస్వినామధీతమస్సు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామదూతార్పితమస్సు. అట్లా మూడుసార్లు అనుకోవాల్సి ఉంది. మళ్ళీ అందరు స్వాములందరూ ఒకటే టైంలో లేస్తున్నారు. ఒకటే టైంలో లేస్తాము. అందరు తిన్న తర్వాతనే అందరు లేవాలి, ఒకటేసారి లేవాలి. మధ్యలో ఎవరు అయిపోయినా కానీ లేవద్దు. ఎందుకు లేవద్దు అంటే ఇది మనం దీక్ష తీసుకున్న నియమాలలో ఇదొకటి పాటించడం అన్నట్టు. సో విన్నారు కదా, సో ఇలా ఉంటుంది డైలీ రొటీన్. ఒక స్వామి డైలీ రొటీన్. దీక్ష ఎన్ని డేస్ చేస్తారు దీక్ష? దీక్ష కొత్త వాళ్ళకైతే 41 డేస్ ఉన్నాయి. మండల దీక్ష అంటారు స్వామి దీన్ని. అర్ధ మండలం అనేది ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు మాత్రం మండల దీక్ష వేసుకోవాలి. 41 డేస్ అంటారు. దానికి 2 డేస్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం వేసే రోజు తీసే రోజు కొద్దిగా కౌంటింగ్ కాదు కాబట్టి మనము 41 అనేది కంప్లీట్ అయ్యి ఉండాలంటే ఒక 2 డేస్ ముందు మనము గురుస్వాములు మనకు పాంప్లెట్లు అనేవి ఇస్తారు, దాని ప్రకారమే వేసుకోవాలి. ఓకే. నార్మల్ సెకండ్ టైం వేసుకున్న వాళ్ళు కూడా 41 వేసుకోవచ్చు, 21 వేసుకోవచ్చు. 11 అనేది మాత్రం ఓన్లీ మాత స్వాములకే పనికొస్తుంది. లేడీస్ కూడా వేసుకోవచ్చు. పదకొండు రోజులు వేసుకోవచ్చు. ఫస్ట్ టైం వింటున్నాను, నాకు తెలియదు. సో ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా చాలా మంది మాత స్వాములు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి సిటీ అంటే అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ మనం సిద్దిపేట కొండగట్టు దాకా ఎంతో మంది 8,000 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మాత స్వాములు ఉన్నారు, చాలా మంది ఉన్నారు స్వామి. మన దిక్కు అంతా ఇక్కడ ఉండరు, అక్కడ మన కొండగట్టు కరీంనగర్ సిద్దిపేట వాళ్ళు లెవెల్ డేసే ఉంటారు స్వామి. ఇది పావుమండల దీక్ష అంటారు వాళ్ళని. సెకండ్ టైం వేసుకున్న 21 డేస్. 21 అని కదా స్వామి, మినిమం 41 డేస్. పక్క 41 డేస్. కాకపోతే వాళ్ళు టైం వీలు కాక 21 డేస్ అనేది వేస్తారు. ఓకే, వాళ్ళ టైం బట్టి. ఈ 41 డేస్ వేసుకుంటారు కదా మాల, ఆ వేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తారు? వెళ్ళేటప్పుడు స్వామి ఎవరైతే దీక్షాపరుని ఉన్నాడో వాళ్ళకు గురుస్వాములు అనేది చెప్తారు. ఏమని చెప్తారంటే ప్రతి ఎవరైతే ఈ ఇంటి నుండి వస్తారో వాళ్ళ ఇంటి నుండి 1 కిలోబా బియ్యం తీసుకొని వస్తే అవే బియ్యంతో వాళ్ళకి ఇడిముడి అనేది కట్టడం జరుగుతుంది. ఏవైతే మనం కలశాలు పెట్టుకున్నామో ఆ కలశ పూజ మళ్ళీ జరిగి ఆ తర్వాత ఇడిముడి అనేది మనము తయారు చేస్తాం. దాంట్లో చాలా నవధాన్యాలని ఇట్లా 108 రకాల ద్రవ్యాలు ఉంటాయి ఇడిముళ్ళలో. పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ అట్లా చెప్పుకుంటూ పోతే 108 ద్రవ్యాల మన హోమం సంబంధించినవి. ప్రతి ఒక్కటి ముత్యం పావడం అని ఇలా ప్రతి ఒక్కటి హోమంకి ఏవైతే ఉంటాయో అన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత మీరు పూజ గురుస్వామి ఉంటాడు కదా, గురుస్వామి అనేది మనకు ఇడుముడి అనేది పవనముడి అంటారు. ఇరుముడి అన్నారు, పవనముడి అంటారు దీన్ని. పవన్ ఇడుముడి అనేది మన అయ్యప్ప దీక్ష పవనముడి అంటారు. సో ఆంజనేయ స్వామి మాలను పవనముడి అంటారు. ఇడుముడి అనేది అయ్యప్ప స్వామి. ఇప్పుడైతే కలశాలు ఉంటాయో అక్కడ ఆ కలశాలు తీసుకొచ్చి ఆ కలశాలు ఇప్పుడు స్వాములందరినీ ఆ గుళ్ళ కూర్చుండబెట్టి మేము ఏవైతే తయారు చేసినామో అక్కడ ఆ స్వామి వారిని కూర్చుండబెడతాం. ఇస్తరాకు వేసి ఆ పూజ ద్రవ్యాలన్నీ ఆ ఇస్తరాకులో పెడతాం. పెట్టిన తర్వాత ఆ స్వామివారులు కూర్చుంటారు, మొత్తం రౌండ్గా కూర్చుంటారు. ఒక్కొక్క ఇస్తరాకు వేసి ఆ పూజ ద్రవ్యాలు అందులో పెడతాం. పెట్టిన తర్వాత ఎక్కడైతే కలశాలు ఉన్నాయో ఆ కలశాలు తీసుకొచ్చి అక్కడ పెడతాం. అప్పుడు గణపతి పూజ ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి పూజ ఉంటుంది. ఆంజనేయ స్వామి పూజ తర్వాత పవనముడి అనేది స్టార్ట్ అయిపోతుంది. పవనముడి కట్టడం జరుగుతుంది. ఓకే, పవనముడి మీరు ఏదైతే మేము ఏవైతే పూజా ద్రవ్యాలు ఉన్నాయో అవన్నీ అందులో వేసి బియ్యం పోసి ఆ తర్వాత ద్రవ్యాలు అన్నీ అందులో వేసి
ఆ తర్వాత ఏదైతే కలశం ఉందో ఆ కలశం కూడా అందులో పెడతాం. పవనమ్ముడి పవనమ్ముడి సరే పవనమ్ముడి అంటారంట. సో ఫస్ట్ టైం వింటున్నాం, మీరు కూడా ఒకవేళ ఫస్ట్ టైం వింటారు అంటే కామెంట్ చేయండి. సో ఆంజనేయ స్వామి ఇరుముడిని పవనమ్ముడి అంటారు. ఏదైతే మీరు అది నూట ఎంత 108 ద్రవ్యాలు ఉంటాయి, 108 ద్రవ్యాలు ఉంటాయంట. సో ఆ ఇరుముడి పవనమ్ముడిలో. సో దాని తర్వాత ఏం చేస్తారు? తర్వాత పవనమ్ముడు వేసిన తర్వాత ఆ స్వామివారికి నెత్తి మీద గురుస్వామి నెత్తి మీద పెడతాడు. ఆ తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆరతి ఉంటుంది. ఆరతి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని, స్వామి మేము ఈ దీక్ష తీసుకొని మా వంతు మేము ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని మనస వాచ కర్మని త్రికర్ణ శుద్ధితో ఇలాంటి పూజలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం స్వామి. మాకు ఈ కొండగట్టుకు కానీ విజయవాడ కానీ వస్తున్నాము. విజయవాడ కానీ చాలామంది కొందరు విజయవాడకి వెళ్తారు, కొండగట్టుకు వెళ్తారు స్వామి. మేము కొండకు వస్తున్నాము, ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని మనసు మేము కోరుకుంటున్నాం స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన తర్వాత బయటకు వచ్చే టైంలో కొబ్బరికాయ కొడతాం సార్. మళ్ళా లోపలికి వెళ్ళదు కదా స్వామి. పవనముడి నెత్తి మీద పెట్టుకొని ఇక మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి స్వామివారికి అర్పితం అన్నట్టు ఆ కొబ్బరికాయ. ప్రతి ఒక్కరు ఇట్లా ప్రతి ఒక్క స్వామి అర్పితం చేస్తాం ఒక కొబ్బరికాయ. దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు వాహన పూజ ఉంటుంది. వాహన పూజతో కూడా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చేసుకుంటూ మళ్ళీ హారతి ఉంటుంది. కొబ్బరికాయ మీద ఆరతి తీసుకొని మళ్ళీ చుట్టూ తింపేసి కారకు చుట్టూ తింపేసి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆ కారు కూడా ఇప్పుడు కారు అంటే మన వ్రతంతో సమానం అన్నట్టు. అట్లాంటి వ్రతం మన ఆంజనేయ స్వామి మనకు ఇస్తాడు కాబట్టి దానికి కూడా ఒకటి కొబ్బరికాయ కొడతాం. ఒక గుమ్మడికాయ కూడా కొడతాం స్వామి. గుమ్మడికాయ కూడా కొడతాము. దా తర్వాత స్వామివారిని బయలుదేరుతారు. బయలుదేరడం జరుగుతుంది. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూత నాయక అసుర నికందన కనుమా. సో విన్నారు కదా, సో ఒక మాల వేసినప్పుడు ఎలాంటి పూజలు చేయాలో, మాల ధారణ 41 డేస్ అయిపోయినాక ఏమేమి చేస్తారో అది కూడా మీరు చూసినారు అనుకుంటున్నాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో మళ్ళీ స్వామిని అడిగి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ కొత్త వాళ్ళు వేయాలనుకుంటే ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది హనుమాన్ మాలలో ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది. అలాది చాలామంది అంటే ఆఫీస్ పోయేట వాళ్ళు వాళ్ళందరూ వేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు కదా. సో ఈ స్వామి చెప్పినట్టు వింటే మాత్రం ఈ 6 లోపు పూజ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ వచ్చి భోజనం చేసి మళ్ళీ ఆఫీస్ టైం నుండి ఆఫీస్కి వెళ్ళొచ్చు. సో ఏ దానికి ఎలాంటి ఆటంకం ఉండదు మాలేసినా కానీ. సో అది నాకు బాగా నచ్చింది. సో కొత్త వారు ఎవరైనా వేయాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూసి చూడండి, అర్థమవుతుంది మీకు. సో స్వామి ఇప్పుడు కొత్త వారు వేసుకోవాలనుకుంటారు కదా, వారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నా? కొత్త వాళ్ళు ఖచ్చితంగా 41 వేసుకోవాలి స్వామి. కానీ దీక్ష తీసుకున్న తర్వాత ఎన్నో ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాము. వాళ్ళకు మనసు
అనేది నిశ్చలంగా ఉండదు. చా ఇప్పుడు ఉద్యోగాలని వ్యాపారాలని విద్యార్థులని ఎంతో టెన్షన్లు పడుతుంటారు. కొద్దిగా రిలీఫ్ కోసం అని హనుమాన్ దీక్ష చేసుకుంటారు. అలాంటి వారి కోసం ఏంటంటే కొద్దిగా ప్రశాంతం అనేది దొరుకుతుంది. మీరు ఎన్నిసార్లు జపం చేసుకుంటే అంత ప్రశాంతంగా దొరుకుతుంది. దానివల్ల మీరు 21 అంటే 21 సార్లు వేసిరు కదా మాల. సో మీకు ఎందుకు అంత నచ్చింది హనుమాన్ మాల? అంటే ప్రతి ఒక్క స్వామికి ఇప్పుడు చాలామంది వేసుకుంటారు కదా స్వామి, ప్రతి ఒక్క స్వామికి హనుమాన్ దీక్ష అనేది ఎట్లుంటుంది అనేది తెలియజేయడానికి నా యొక్క కృషి ఇప్పుడు ఇది. అందుకని ఇన్ని రోజులు వేసుకున్నా. ఎవరన్నా ఇప్పుడు చాలామంది వేసుకుంటారు కదా స్వామి, వాళ్ళకు పూజా విధానం అనేది తెలియాలని. అవును, ఈ అంటే ఈ స్వామి అన్నీ చూసుకున్నాడు అనమాట. మనం చూసినట్టు ఈ వీడియోలో మీకు కనబడుతుంది. సో ప్రతిదీ ఈ స్వామి చూసుకుంటూ నేను ఫస్ట్ ఈ స్వామిని చూసి పంతులు అనుకున్నా, కానీ పంతులు కాదంట. నార్మల్ ఏం చేస్తారు స్వామి? నేను జాబ్ చేస్తాను స్వామి. సో జాబ్ చేసుకుంటూ ఇతరులకి మళ్ళీ మోటివేషన్ ఇస్తూ వాళ్ళని కూడా మాల ధారణ ఎలా వేయాలో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో 21 అంటే దీక్ష ఎలా చేయాలి, మాల దీక్ష ఎలా చేసుకోవాలో అవన్నీ చెప్తున్నాడు. 21 అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్వామి దగ్గర. సో చాలా అంటే గొప్ప వ్యక్తితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. స్వామి మీరు 21 సార్లు వేసుకున్నారు కదా, సో ఇన్నిసార్లు వేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది, అంటే ఎందుకు ఇన్నిసార్లు వేసుకున్నారు? ఇప్పుడు మేము డ్యూటీలకు అనేది పోతుంటాం స్వామి, మనశ్శాంతి అనేది ఉండదు. పొద్దున పోతే సాయంత్రం వరకు వస్తుంటాం. కొద్దిగా ప్రశాంతాన్ని దొరకడం కోసము మేము స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతత కోసం స్టార్ట్ చేసిరు, కానీ చేస్తుంటే ఇంకా మంచిగా అనిపించింది. అరే ఇంకా ప్రతి ఇయర్ కొన్ని అనుకుంటుంటాం గీ స్వామికి జరగాలని. అలాంటి పనులు చాలా జరిగినాయి స్వామి. హనుమంతుని దివ్య ఆశీస్సులు మాపై ఎప్పుడు ఎల్లకాలం ఉన్నాయి. అలాంటి ప్రతిసారి అవును స్వామి. కాకపోతే ఇంకోటి ఏంటంటే స్వాములకు కూడా తెలవాలి, నా ద్వారా తెలవాలి చాలా మందికి. కొంతమందికి పూజా విధానం ఇంట్లో చేస్తే కూడా తెలియదు కొంతమందికి. అలాంటి మంది ఇప్పుడు చాలా మంది వస్తారు గుడికాడికి, అట్లా నేర్పించాన కొద్దిగా పూజా విధానం అనేది తెలియజేయడం కొరకు కూడా కొద్దిగా అట్లా కూడా నేర్చుకోవడం జరిగింది. నేను ఒకసారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ఈ స్వామి ఉండడం జరిగింది. సో అక్కడ మేము తిరుగుతుంటే చెప్పాడు అనమాట, ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాతనే తిరగల స్వామి అది గుర్తుపెట్టుకోండి. సో హనుమాన్ టెంపుల్లో ఎప్పుడైనా ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాతనే తిరగాలి, ప్రదక్షిణ చేసుకోవాలి. మన మన లాంటి వాళ్ళు కూడా చాలా మంచిగా అనిపించింది స్వామి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అనుకున్న పనులు జరిగినాయి కాబట్టి ఇంకేమని ఇస్తాడేమో అనేసి మనం ప్రశాంతత దొరుకుతుంది. మనం అడిగినవి కూడా అనుకున్నవి కూడా జరుగుతున్నాయి. సో ప్లస్ మళ్ళీ వేసి ఆపేయకుండా ఇతరులకు కూడా తెలియజేయడానికి ప్రతిసారి మాలేసుకోవడం జరుగుతుంది, లేదంటే మధ్యలో వేసిపెట్టే టైం ఇప్పుడు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమైన పూజ ఎలా వేయాలి, పూజ విధానం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ప్రతిసారి వేసుకుంటాడు అనమాట. సో చాలా మంచిగా అనిపించింది ఈ మాట. సో ప్రతి ఒక్కరికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచి విషయం. సూపర్ స్వామి, సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు, తెలియని వారికి తెలియజేసినందుకు. సో మీకు ఈ వీడియో చాలా మందికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో తెలియని వారికి తెలిసిందని అనుకుంటున్నాను. తెలియకపోతే ఇంకా మీ గురుస్వాములు మీ దగ్గర ఉంటే వాళ్ళని కూడా తెలుసుకొని వేసే ముందు అన్నీ కనుక్కొని వేయండి. సో హనుమాన్ మాల అంటే చాలా పవిత్రతతో కూడిన మాల అని నేను భావిస్తున్నాను. అంతే అవును సార్. అవును సార్. సో అనుకున్న కోరికలు కూడా జరుగుతాయంట. సో 21 టైమ్స్ వేసిండంటే మీరే అర్థం చేసుకోండి. సో కొత్త వారు కూడా ఏదైనా కోరిక నెరవేరాలంటే హనుమాన్ మాల నిష్టతో చేస్తే నెరవేరుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫ్రెండ్స్, చూసారుగా వీడియో. సో నాకు వీడియోలో చాలా విషయాలు తెలిసినాయి. 2 రోజులు స్వాములతో ట్రావెల్ చేసినందుకు చాలా మంచి విషయాలు తెలిసినాయి అనమాట. సో 2 రోజులు వాళ్ళతో ఉంటేనే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్న అనిపించింది. సో వాళ్ళతో ఉంటుంటే అంటే ఏ టెన్షన్స్ ఉండేవి అనమాట, మాల వేసుకున్నప్పుడు ప్రశాంతంగా దేవునితోనే కాన్వర్జేషన్ దేవునితోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో అంత పవిత్రంగా అనిపించింది నాకు వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటేనే ఈ వీడియో తీస్తుంటే. సో నెక్స్ట్ టైం మీరు వేస్తుంటే మాత్రం చాలా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని ఒక చిన్ని ప్రయత్నం
మీకు కూడా నెక్స్ట్ టైం వేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని. సో మీ దగ్గర కూడా మీ స్వాములకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీ గురుస్వాములను అడిగి ఏదైనా సజెషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. సో బాయ్.